హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తాటి ముంజలతో కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కూరకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ముందుగా తాటి ముంజల్ని స్కిన్ తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు ధనియాలు ఎండు కొబ్బరి ముక్కలు చెక్క లవంగాలు వెల్లుల్లి అల్లం కారం సాల్ట్ ఆయిల్ కొత్తిమీర పసుపు ఆవాలు తారీ విధానం చూద్దాం ముందుగా మిక్సీ జార్లోకి ధనియాలు ఎండు కొబ్బరి ముక్కలు చెక్క లవంగాలు వెల్లుల్లి అల్లం వేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం టమాటా ముక్కలు మెత్తపడడం కోసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫైవ్ మినిట్స్ మూతపెట్టి కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు బాగా మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజల్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు వీటిని ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వీటిని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముక్కాలు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ముక్కలను బాగా ఉడికించాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం తాటి ముంజలు కూడా రెడీ అయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం